శ్రీనివాసరెడ్డి గారు ఎవరికైనా అవసరం ఉంది అనే దగ్గరికి వస్తే బాగా డబ్బులు ఇచ్చి పంపిస్తారంటే ఎంత సంపాదించారు? ఒకటి, డబ్బు ఎంత సంపాదించామన్నది కాదు, ఇచ్చే గుణం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నాకంటే డబ్బులున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ఈ రాష్ట్రంలో. బ్యాంకుల్లో వేసుకుంటారు, లాకర్లో పెట్టుకుంటారు, చిరాస్తులు కొనుక్కుంటారు, వాళ్ళ కుటుంబం బాగుపడాలని చూస్తారు. కానీ నా దగ్గర డబ్బు ఉన్ననాడు ఖర్చు పెట్టాను, డబ్బు లేనినాడు అప్పు చేసైనా కూడా తెచ్చిస్తాను. డబ్బు ఎంత ఉన్నది అన్నది ఇంపార్టెంట్ కాదు, ఇచ్చే గుణం ఉండాలి. ఆ గుణం నా దగ్గర ఉన్నదని నేను అనుకుంటా. బీఆర్ఎస్ లో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది అని అంటున్న మీరు, అసలు ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉన్నారు అని బీఆర్ఎస్ నాయకులు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఒకటే క్వశ్చన్, నేను ఆ ఉద్యమం జరిగేటప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేశానా లేదా అన్నది ముఖ్యం కాదు. నేను పార్టిసిపేట్ చేశాను అని నేను ఏ రోజు క్లెయిమ్ చేయలే. ఉద్యమకారుల్ని మీరు గౌరవించలేదని అప్పుడు అన్నాను, ఇప్పుడు అంటున్నాను. ఎవరైతే తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని ఉద్యమం చేసిన అనేక మంది ఉద్యమకారులు, అనేక మంది యువకులు, కవులు, ఉద్యోగస్తులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారో, ఆత్మ బలిదానాలు చేసుకున్న ఆ శ్మశానాల మీద ఈనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు మంచి ప్రగతి భవనం లాంటి మంచి భవనాలు కట్టుకొని భవనాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. చిట్ట చివరికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఉద్యమకారులు ఉంటారో ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పారు. నేను మొన్న అడిగాను, మళ్ళీ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, ఎంతమందికి 10 లక్షల చొప్పున ఉద్యమకారులకు మీరు డబ్బులు ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? నేను అడిగినందుకే మీరు ఉలిక్కు పడుతున్నారే. నిజంగా ఆనాడు అనేక దెబ్బలు తిని అనేక జైల్లో వాళ్ళ జీవితాన్ని మగ్గబెట్టుకున్న అనేక మంది నాయకుల్ని, ప్రజల్ని ఏ రకంగా మీరు కాపాడారు అనేది ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మొదటి 5 సంవత్సరాల్లో కనిపించలేదా మీకు? అది 2018 తర్వాత నుంచి కనిపించిందా? ఒకటి, అంటే బంగారు తెలంగాణ కావట్లేదు అని. నేను 2016 ఏప్రిల్ మేలో జాయిన్ అయ్యాను, 2 సంవత్సరాల తర్వాత. యథార్థం పిక్చర్ రావటానికి ఏ మనిషికైనా కొంత టైం పట్టుద్ది. అంటే ఒక నిర్ణయం తీసుకోవటానికి ఒక రాత్రో ఒక రోజో కాదు, ఒక మనిషిని అసెస్మెంట్ చేయడానికి నాకే కాదు మేధావులకైనా టైం పట్టుద్ది. నేను తప్పు చేశానని గ్రహించేసరికి అప్పటికే ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయింది కదా అని ట్రైన్ మీద తలకాయ పెట్టలేను కదా, మళ్ళీ ట్రైన్ వచ్చిందాక నేను వెయిట్ చేయాలా? ఇప్పుడు ట్రైన్ వచ్చే టైం వచ్చింది. ఏ ట్రైన్ వస్తుంది? ఏ ట్రైన్ వస్తుంది? డెఫినెట్గా ఏదో ఒక ట్రైన్ అయితే వస్తుంది కదా. ట్రైన్ వచ్చే టైం వచ్చింది, ప్లాట్ఫామ్ నేను ఉన్నాను, డెఫినెట్గా ఆ ట్రైన్ ఎక్కుతాను. ఓకే, అంటే వందే భారత వందే భారత ఎక్సా వైయా జెటా అనేది టైం వస్తుంది.